హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ కి నిన్న ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇక ఓవరాల్ గా ఓటింగ్ చూసుకుంటే చాలా గందరగోళంగా ఉంది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్క పొజిషన్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్న సైట్ లో అరియానా హమీదా డేంజర్ జోన్ లో ఉంటే, ఈ సైట్ లో అరియానా నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే టోటల్ గా నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. ఇక ఇక్కడ చూసుకుంటే మిత్రా టాప్ 1 పొజిషన్ లో ఉండే మిత్రా అయితే డేంజర్ జోన్ లో ఉంది. సో ఓవరాల్ గా పొజిషన్ అనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఇక అన్ని సైడ్స్ కూడా గందరగోళంగా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే మిత్రా 26% ఓటింగ్ తో ఉంది. మిత్రాకి అఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ బాగా వస్తుందని క్లియర్ గా అర్థమవుతుంది. సెకండ్ ప్లేస్ లో శివ 23% ఓటింగ్ తో ఉన్నాడు. శివకి కూడా బిందు ఫ్యాన్స్ సపోర్ట్ కొంచెం వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక బాబా మాస్టర్ అయితే 17% ఓటింగ్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. బాబా మాస్టర్ కూడా మంచి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక అనిల్ అయితే 10% ఓటింగ్ తో ఉన్నాడు ఫోర్త్ పొజిషన్ లో. లాస్ట్ వీక్ బిందు శివ నామినేషన్స్ లో లేని కారణంగా బిందు ఫ్యాన్స్ ఓట్స్ మొత్తం కూడా అనిల్ కి రావడం జరిగింది. సో టాప్ 2 పొజిషన్ లో ఉన్నాడు. ఇక అరియానా అయితే 5th పొజిషన్ లో 9% ఓటింగ్ తో ఉంది. హమీదా 8% ఓటింగ్ తో 6th ప్లేస్ లో అంటే డేంజర్ జోన్ లో ఉంది. ఆల్మోస్ట్ నటరాజ్ మాస్టర్ ఓటింగ్ కి దగ్గరగానే ఉంది. లాస్ట్ ప్లేస్ లో 7% ఓటింగ్ తో నటరాజ్ మాస్టర్ ఉన్నారు. మాస్టర్ కి అఖిల్ ఓట్స్ కూడా స్ప్లిట్ అవుతున్నాయి. సో ఇలాగే గానీ కొనసాగితే తన సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ని బట్టి చూస్తే మిత్ర, శివ, బాబా మాస్టర్, అనిల్ ఈ 4 మెంబర్స్ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. రిమైనింగ్ 3 మెంబర్స్ అరియానా, హమీదా, మాస్టర్ ఈ ముగ్గురులో కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇప్పుడైతే మనం గెస్ చేయలేం, ఎందుకంటే ముగ్గురికి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఓటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి. రేపటికి ఓటింగ్ లో ఇంకా ట్విస్ట్లు జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.